జగన్ని లోపల పెట్టి ఇక్కడ ఇప్పటిదాకా ప్రయత్నించారు. రాష్ట్ర విభజన అనేది చేసింది జగన్ బయట లేకుండా ఉండటం కోసం. జగన్ ఎప్పుడైతే బయటకు వచ్చాడో వెంటనే కేసులు ఏం లేవని చెప్పేసింది. కొత్తగా మేము ఏ ఛార్జ్షీట్ పెట్టలేదు. అంతకుముందు వరకు మామూలుగా అయితే గనక మీరు ఒక కేసులో అరెస్ట్ చేయగానే బెయిలిస్తారు. చిదంబరానికి ఎన్ని రోజులు ఉంచారు? జైలుకు కూడా పోకుండా బెయిల్ వచ్చింది. కార్తీ చిదంబరమే జైలుకు పోయింది, చిదంబరానికి రాలేదే. ఎందుకంటే ముందస్తే ఇచ్చేసారు. ఇతనికైనా ముందస్తే వస్తాయి. ఫైనాన్షియల్ ఇష్యూస్ లో జైళ్లలో బెటర్ తొందరగా. కానీ దాదాపు 16 నెలలు జైల్లో ఉంచడానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పక్కా స్కెచ్ తో వేసుకొచ్చింది. కావాలని చెప్పి జ్యుడిషియరీ మీద కూడా ప్రెషర్ చేసి తీసుకొచ్చింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఆ టైంలో చివరిలో కాంప్రమైజ్ అయిపోతుంది సోనియా గాంధీ, లేకపోతే జగన్ ఒప్పుకుంటే కనుక కాంప్రమైజ్ అయిపోతాడని చంద్రబాబు తెలుసు. అందుకని ఏం చేశారు, ఇంప్లీడ్ అశోక్ గజపతి రాజుని ఎర్రనాయని చేశారు. అసలు వీళ్ళిద్దరు ఎవరు, వీళ్ళకేంటి సంబంధం? అది కేసు అక్కడ రాసింది శంకర్రావు లెటర్. ఇంకో కాంగ్రెస్ వాడు ఇంప్లీడ్ అయ్యాడంటే ఒక అర్థం ఉంది. తెలుగుదేశానికి ఏంటి సంబంధం అందులో? అసలు ఇంప్లీడ్ ఎట్లా ఆహ్వానించింది? అది ఒక రాజకీయ పార్టీ ఇంప్లీడ్ అవుతానంటే ఎట్లా ఒప్పుకున్నారు? అసలు ఆ వ్యవహారాలతో వీళ్ళకేంటి సంబంధం అశోక్ గజపతి రాజుకి, ఎర్రనాయుడికి? ఇప్పుడు జగన్ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. పెట్టినటువంటి వాళ్ళు వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వం నుండి ప్రయోజనాలు వాళ్ళు పొందారంటున్నారు. ప్రభుత్వం ఇంప్లీడ్ అవ్వాలి, లేదా వాళ్ళ తరపున వాళ్ళు ఇంప్లీడ్ అవ్వాలా, వ్యాపారుల తరపున వాళ్ళు, లేకపోతే జగన్ తరపున ఇంప్లీడ్ అవ్వాలా? మధ్యలో తెలుగుదేశానికి